మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. సో యాక్చువల్గా సుమన్ టీవీలో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ అయ్యింది మా క్రాంత్ అన్నది. మీ అందరికీ తెలుసు ఈ నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం పోటీ పడుతున్నారు ఆయన కూడా. సో ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొంతమంది నాకు ఫోన్ చేశారు అనమాట, ఏ మీ ఆఫీస్లోనే పనిచేస్తారు కదా అన్న, ఏంది అసలు సంగతి, నిజంగానే సపోర్ట్ చేస్తుర్రా ఎర్రబెల్లి దయాకర్ రావు సారు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. నాకు కూడా అదే డౌట్ ఉంది. సో ఒకసారి నేనే అడుగుదాం, మరి ఇక ఇంత రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటారు కదా అని చెప్పేసి నాకు ఒక డౌట్ వచ్చింది. కాబట్టి నేను అట్లీట్ అయ్యేసి క్రాంతనని కలిసి ఆయన నాపిన ఇడ. సో అడుగుదాం మనమే అన్న, ఏందన్నా అసలు ఎంత టాక్ తెలుసా మీ పైన, అందరు చాలా మంది నిజమా, ఇది నిజమా, నిజంగా చెప్తున్నారా లేకుంటే ఉత్తి ఏమైనా హైప్ క్రియేట్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. లేదమ్మా. సో ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ మీకు నిజంగా సపోర్ట్ చేస్తారా? తప్పకుండా సార్, ఇప్పటి వరకు కూడా నేను దరిదాపు ఒక 18 ఇయర్స్ నుంచి నేను సార్ వెంబడి ఉంటానా, సార్ కి ఫాలో అవరు, సార్ అంటే నాకు అభిమానం, పిచ్చి ప్రేమ. ఎందుకంటే సార్ చాలా మంచివాడు, అందరూ సార్ ను అంటే అంటే ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా సార్ దగ్గరికి వాళ్ళు కుల మత ప్రాంత విభేదం లేకుండా ఎక్కడి నుంచి అయినా. మొన్న ఒక ఆయన చెప్పిండు, ఆయన వాళ్ళ ఆంధ్రులంట, మీ సార్ మస్తు మంచోడబ్బా అంటే ఎందుకబ్బా అంటే మాకు మై హోమ్ లో జాబ్ కావాలంటే సార్ దగ్గర పోయినా మేము ఎవరు అని కూడా అడగలేదు, సార్ రికమెండేషన్ లెటర్ ఇచ్చేసిండు, మామూలుకి జాబ్ మా అన్నకి జాబ్ వచ్చింది సార్ అని చెప్పిండు. అంటే అంత నాకు చాలా వరకు కూడా అంటే సార్ యొక్క మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి డెఫినెట్ గా నాకు సపోర్ట్ చేస్తాడు. నేను రెగ్యులర్ గా నేను టచ్ లో ఉన్నప్పుడు నేను రెగ్యులర్ గా పోయి కలుస్తా కదా సార్ ని, నాకైతే 100% సపోర్ట్ అయితేనే నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఓకే, బట్ యాక్చువల్ గా సపోర్ట్ సంగతి ఓకే, బట్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకో డౌట్, అక్కడ నుంచి మీరు ఒక్కలే కాదు అదే కాన్స్టిట్యున్సీస్ నుంచి బేసిక్ గా మన ఏనుగు రాకేష్ రెడ్డి గారు కానీ లేకపోతే సుందర్రాజ్ యాదవ్ గారు కానీ లేకపోతే వాసుదేవ రెడ్డి గారు కానీ వీళ్ళు ముగ్గురు కూడా పోటీలు ఉన్నారు. సో మరి వాళ్ళ ముగ్గురుతో పోటీ పడే అంత ఉందంటారా? అంటే ఇప్పుడు ఏనుగు రాకేష్ రెడ్డి అంటే ఆయన కూడా మొన్నటిదాకా ఆయన బీజేపీలో ఉన్నాడు, మా దయాకర్ రావు సార్ ను కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని కూడా ఒక నెక్స్ట్ లెవెల్ లో ఆడుకున్నాడు. అంటే ఎన్ని తిట్టాలో అన్ని తిట్టలు సరే అక్కడ బీజేపీలో టికెట్ ఇవ్వలేదని చెప్పేసి రాకేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ వచ్చిండ్రు. ఏ చెప్పలేము, రేపు ఇక్కడ కూడా టికెట్ ఇవ్వకుండా మరి రేపు కాంగ్రెస్ పోతారో ఇంకెక్కడ పోతారు కూడా మనం చెప్పలేం కదా. ఇక వాసుదేవ రెడ్డి గారు అంటే వాసుదేవ రెడ్డి గారికి కేసీఆర్ గారు 2 టర్మ్ల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిండు. నేను రేపు వాసుదేవ రెడ్డి అని అడుగుతా అన్న, 2 సార్లు నువ్వు పదవి తీసుకున్నావు కదా అన్న, ఈ ఒక్క అవకాశం నాకు ఏమని చెప్తా. సుందర్రాజ్ సార్ అయితే నా గురువు గారు, నేను సార్ కాలేజీలో చదువుకున్నా, నేనంటే చాలా అభిమానం సార్ కూడా, నేను సార్ కూడా ప్రత్యేకంగా వెళ్ళి కలిసిన. అరే క్రాంతి ఒకవేళ పార్టీ నాకు ఇస్తే నేనైతే నేనేం చేయలేనురా, నాకు ఇవ్వకుండా మాత్రం 100% నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి 100% సపోర్ట్ చేస్తాను. కానీ ఒక విధంగా అయితే నేను అడుగుతా, ఇప్పుడు ఈ ముగ్గురు జనాలకి బాగా తెలిసిన వ్యక్తులు, సో ఈ ముగ్గురు విషయంతో అంటే ఈ ముగ్గురుతో పోలిస్తే పోటీలు ఉన్నారు కాబట్టి ముగ్గురుతో పోలిస్తే మీకున్న ఎలిజిబిలిటీస్ ఏంటి, మీరేం చేయగలుగుతారు? నాకు ఒకటే ఎలిజిబిలిటీ ఏంటంటే నేను ప్రజలలో ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను 2014లో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా, వీళ్ళందరూ పరోక్ష రాజకీయాలు ఉన్నారు. ఎప్పుడైనా ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఏ ప్రత్యక్ష రాజకీయాల్లో లెవలేదు, గెలవలేదు. ప్రజల నాడి మీరు నిజంగా కూడా ఎట్లా అంటే ప్రజల నాడి తెలుసుకోవాలంటే మనం గ్రామాలలోకి వెళ్ళాలి. నేను ఊరోని కాబట్టి నాకు ఊర్లో సమస్యలు అన్ని తెలుస్తాయి. ఊళ్ళో ఎంతమంది చదువుకున్న వాళ్ళు, వాళ్ళ చదువుకున్న వాళ్ళకి జాబులు లేకుండా ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం కంపల్సరీ చదువుకున్న వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు అనేది కంపల్సరీ కావాలి. అది ప్రైవేట్ ఉద్యోగమా గవర్నమెంట్ ఉద్యోగమా తర్వాత ఫస్ట్ అయితే ఒక బ్రతుకు తీరు అంటూ ఉండాలి. బ్రతుకు తీరు ఉంటేనే ఈ రోజుల్లో నిజంగా కూడా బయట పెళ్లిలు కూడా కావట్లేవమ్మా. ఒక్కొక్కరికి 30-35 ఏళ్ళు వచ్చినాయి, వాళ్ళకి పెళ్లిళ్ళు కాకుండా కూడా ఉన్నారు. ఇదంతా కారణం ఏంటంటే నిరుద్యోగ సమస్య మెయిన్ గా. ఆ నిరుద్యోగ సమస్య అంటే నేనేమంటే ఇప్పుడు మరి మొన్నటిదాకా కేసీఆర్ గవర్నమెంట్ 15 ఉన్నది అంటారు, అంతకంటే ముందు 50 ఏళ్ళు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా, వాళ్ళు ఏమీ లేదు. అంటే నేను ఒకటేమంటే టీఆర్ఎస్ లో ఉన్నా బీఆర్ఎస్ లో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా బీజేపీ లో ఉన్నా అక్కడ కొట్లాడేటోడు కావాలి. కేసీఆర్ గారు కూడా నేను ఉద్యోగాలు అయ్యా అని ఆయన ఎప్పుడు అనుకోడు, కానీ దాని గురించి కొట్లాడేటోడు కావాలి. ఆయన దగ్గర పోయి కొట్లాడు ఎంతసేపు. ఇప్పుడు సోకాళ్ళు చెప్పిన నాయకులు అందరూ కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు, వ్యక్తిగత ప్రయోజనాల కొరకే పార్టీని కానీ పదవిని కానీ ఉపయోగించుకుంటారు నాకు తెలిసైతే. ఎందుకంటే అంటే బేసికల్ నేనేం చేస్తా అంటే మీరేదైతే చెప్తుర్రో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, 10 ఏళ్ళు ఉంది కదా అనే క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ నేను డెఫినెట్లీ అడుగుతా ఎప్పుడు అని అంటే ఒకవేళ మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మీరు గెలిస్తే ఆ రోజు వచ్చి తప్పకుండా నేను ఆ ప్రశ్న అడుగుతా. బట్ ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంది అని అంటే మీరు అన్నారు ఇందాక నేను ఊరు మనిషిని కాబట్టి అక్కడ ఉన్న ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి ఏం కావాలనేది నేను తిరిగి చూసినా నాకు తెలుసు అని. సో మిమ్మల్ని ఒకవేళ మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని ఒకవేళ గెలిపిస్తే
మీరు చేసేది ఏంది ప్రజల కోసం? నేనైతే ప్రజల కోసం ఏం చేస్తాను అంటే, ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఏమేమి ఉన్నాయంటే, సిఆర్పీలు ఉన్నారు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ అని ఉన్నారు, వాళ్ళకు కూడా దాదాపు 15 ఏళ్ల కాడి నుంచి 20 ఏళ్ల కాడి నుంచి వాళ్ళకు ఒక స్కేల్ అనేది లేదు, 20,000 మీ ఇస్తాను. అరే వాళ్ళేం తప్పు చేసిండండి, అందరూ అందరికి పర్మిట్ చేసిండ్రు, అంటే వాళ్ళ తరఫున కొట్లాడటం లేడు. తర్వాత జేపీఎస్లు ఉన్నారు, యూరోపియన్ పంచాయతీ సెక్రటరీస్, వాళ్ళకు కూడా మొన్న మొన్న ఒక ఇంకా 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 సగం మంది గాలే, అంటే వాళ్ళకు కూడా కాలే, కొంతమంది అయినాయి ఉన్నారు, ఉన్నా కూడా అదే చెప్తున్నా, వాళ్ళ నుంచి కరెక్ట్ రిప్రజెంటేషన్ లేదు. వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎవరైనా 20 సంతకం చేయాలంటే ఆయన ఒక రాత్రి రాత్రి చేసేస్తారు కావచ్చు, కానీ దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఆ ఫార్మాలిటీస్ లను సార్ కొన్ని కొన్ని నిబంధనలు ఉంటాయి, నిబంధనలు అనేది మనం పెట్టుకునే, వాటిని కొంచెం సడలింపు చేయాలని చెప్పేసి కన్సర్న్డ్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు ఇక్కడ నుంచి కూడా ఒక ఇప్పుడు ఎవరైనా మన ప్రాబ్లం మన కడుపు నొప్పి ఉందని చెప్తే డాక్టర్ మంచి మంది ఇస్తాడు, ఆ ప్రాబ్లం చెప్పేటోడు ఎవరు లేరు. ఇప్పుడు కూడా నేను కేసీఆర్ గారికి నేనేమనుకుంటా అంటే, ఆయన కరెక్ట్ చెప్పేటోడు ఎవరు లేరు అనుకున్నా నేను, నా ప్రత్యేక నా వ్యక్తిగతంగా నేను ఖచ్చితంగా వాళ్ళకు పట్లాడతా. ఎందుకంటానంటే సిఆర్పీలు ఉన్నారు, జేపీఎస్లు ఉన్నారు, ఇప్పుడు టీచర్లు కూడా వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా టీచర్లే, మా అక్క మా బావ మా తాతయ్యలు అందరు టీచర్లే, నేను కూడా టీచర్ ట్రైనింగ్ కూడా చేసిన, టెట్ క్వాలిఫై అన్ని చేసిన, నా ప్రాబ్లం ఏమైతుందంటే, నేను అడిగిన మొన్న మా బావాలు కూడా, మా బావ కూడా టీచరే, నేను అడిగిన ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏందంటే, అసలు మీకు టీచర్ ప్రాబ్లం అంటే, ఎంతసేపు వాళ్ళ టీచర్ల నుంచి ఎన్నుకున్న ఎమ్మెల్సీలు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలను షెట్టును చూసి కాయాలనుకుంటారు, మా దగ్గర ఇంతమంది టీచర్లు ఉన్నారు వీళ్ళందరూ ఇదిన్నారు అని చెప్పి వీళ్ళ సొంత ప్రయోజనాలు అంతే తప్పించి టీచర్ల గురించి ఏనాడు ఏ ఎమ్మెల్సీ కొట్లాలే అవి కాకుండా నేను చూస్తాను. ఇప్పుడు మీకు ఒక ఐడియాలజీ ఉంది దానిపైన, అంటే మీకంటూ మీకు సొంత ఐడియాస్ ఉన్నాయి, మీరు ఏం చేయాలని ఒక ప్లాన్ కూడా ఉంది మీ దగ్గర, బట్ దానికన్నా ముందు ఇంతసేపు మీ సొంత పార్టీలో ఒక టికెట్ కోసం ఎవరైతే కుస్తీ పడుతున్నారో పోటీ పడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, బట్ ఒకవేళ మీకు టికెట్ ఇచ్చినా కూడా అపోనెంట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్ ఉన్నాడు, సో తీన్మార్ మల్లన్ అయితే అందరికి తెలిసిన వ్యక్తే, మరి ఈయన పోటీలో దిగుతాడు, మరి ఈయనతో పోటీ ఎట్లుంటది అనుకుంటున్నాను? ఇప్పుడు తీన్మార్ మల్లన్న గానీ రాకేష్ రెడ్డి గారు గానీ వాసుదేవ్ రెడ్డి వీళ్ళందరూ నా దృష్టిలో అందరూ ఒక్కటే, వీళ్ళు ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు ఎప్పుడు వీళ్ళు ఇక్కడ ఏ ప్రజల గురించి వీళ్ళు ఏం చేసినా చెప్పారు, వీళ్ళు ఏ ఒక్క రోజు కూడా వీళ్ళకు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ తెలియదు. ఎంతసేపు నేను కూడా హైదరాబాద్ లో ఉంటా, హైదరాబాద్ లో ఉన్నంత మాత్రం నాకైతే తెలుస్తుంది, నేనేమనుకోను కదా, ఎప్పుడైతే ప్రజలలో ఉంటారో ప్రజలకు పోయినప్పుడే మనకు దాని యొక్క ప్రాబ్లమ్స్ తెలుతాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది. ప్రత్యక్ష ఎన్నికలలో ఎవరు గెలవలేదు, అదే చెప్తాను, ప్రత్యక్ష ఎన్నికలు గెలిచినప్పుడు ఇప్పుడు నేను ఒక ఎంపీటీసీ చేసిన, ఒక ఎల్ఐసి ఏజెంట్ చేసిన, ఒక మీడియాలో పనిచేసిన, ఒక టీచర్ గా పనిచేసిన, ఒక ట్రస్ట్ వాళ్ళ కూడా ఒక మెంబర్ నేను, తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఉంటుంది. చిన్న చిన్న స్కూల్స్ ఏంటంటే అన్న, నీ ఎక్స్పీరియన్స్ తో పాటు నీకు మంచి కనెక్షన్స్ రిలేషన్స్ ఉన్నాయి చాలా మందితోని, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితోని చాలా క్లోజ్ ఉంటారు మీరు, వాళ్ళు బాగా హెల్ప్ చేయబోతున్నారు మీకు ఒకవేళ మీరు ఈసారి ఎలక్షన్స్ లో నిలబడబోతే అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటే విన్నాను, నిజమేనా ఇది? వాస్తవమే, నాకు చాలా మంది, నాకు దరిదాపు హైదరాబాద్ లో ఉన్న నేను ఈనాళ్ళ దరిదాపు 2001 నుంచి నేను ఈనాళ్ళ పనిచేసినప్పుడు అన్ని హెల్త్ సెగ్మెంట్స్ అంతా నేను చూసేది, రియల్ ఎస్టేట్ కంపెనీస్ చూసేది, దాంట్లో కూడా అందరు నాకు హెల్ప్ చేయాలని లేదు. నేను ఇప్పుడు కూడా నేను చాలా మంది ఏంటంటే నాకు దేశ విదేశాల నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు, అరే క్రాంతి నుండిరా నీలాంటి కావాలరా నాయకుడు, ఎందుకంటే ఎవడు ఉన్నా కూడా వాళ్ళ సొంత ప్రయోజనాలను చూసుకుంటారు తప్పించి, వాళ్ళ బిజినెస్ చూసుకుంటారు తప్పించి, ప్రజలకు ఎవరు చేసేటోడు ఎవరు లేరురా, నీలాంటి నిలబడి తప్పకుండా ఏదంటారు. నాకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కొంతమంది ఉన్నారు, డెఫినెట్ గా వాళ్ళు సపోర్ట్ చేస్తానని చెప్పారు, కానీ నేను వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అయితే అని చెప్పి, నేను గెలిచినాక డెఫినెట్ గా వాళ్ళ ముగ్గురిని నేను ఫస్ట్ వాళ్ళతోనే నా ఇంటర్లో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను. డెఫినెట్లీ అన్న, అంటే ఏదేమైనా గానీ ప్రజలకి మంచి జరుగుతుంది, ప్రజలకి మంచి చేసే నాయకుడు ఎవరైనా సరే, అది మీరైనా కావచ్చు, అసలు నాకు తెలియని వాళ్ళు సంబంధం లేని వాళ్ళు అయినా సరే, నేను తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తా. సో ఒకవేళ మీరు నిజంగా ప్రజలకి మంచి చేస్తున్నారు, చేస్తారు, చేసే ఆలోచనలు ఉన్నాయని అనిపిస్తుంది, కానీ చేస్తారు రేపు అన్న విషయం కూడా నాకు ఎప్పుడైతే కన్ఫర్మ్ అయితే అప్పుడు డెఫినెట్లీ నేను కూడా సపోర్ట్ చేస్తా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అదే అన్నట్టు చూసారు కదా, సో అన్నతోని ముచ్చట కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు అనమాట, ఏమి నిజమేనా నిజమేనా అని. సో అందుకోసమే ఈ లొల్లేంత ఎందుకు ఊకే వాళ్ళ నాకు ఫోన్ చేసుడు, ప్రతి ఒక్కరికి చెప్పింది చెప్పుడు ఫోన్ ఎత్తి, అందుకోసమే నేను ఇక అన్నకి జర ఒక చిన్న ముచ్చట మాట్లాడదాము అని అంటే అన్న నిలబడ్డారు. సో అన్ని విషయాలు క్లారిటీ ఇచ్చేసినా కదా, ఇది చూసేయండి రిప్లై.